నెల్లూరు రామమూర్తి నగర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నివాసం బాలాజీ నగర్ పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. చెలో నెల్లూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటి వద్దనే బయటాయించి తమ నిరసనను తెలిపారు. నారాయణి అత్యంత దారుణంగా కొట్టి చంపారని, నారాయణి పక్క హత్యనని రుజువు చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా రాజ్యాంగమే సిగ్గుపడేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు సుధాకర్ తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు రామమూర్తి నగర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నివాసం బాలాజీ నగర్ పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. చెలో నెల్లూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటి వద్దనే బైఠాయించి తమ నిరసనను తెలిపారు. నారాయణి అత్యంత దారుణంగా కొట్టి చంపారని, నారాయణి పక్క హత్యనని రుజువు చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా రాజ్యాంగమే సిగ్గుపడేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు సుధాకర్ తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ తీసుకొచ్చారు, మళ్ళా రెండోసారి రెండు సార్లు తీసుకొచ్చారు నారాయణ గారిని. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఏంటంటే మనం డైవర్ట్ ఇట్లా జరిగిన వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాం. నారాయణ రెండు సార్లు స్టేషన్కి పిలిపించారు, మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు పెట్టినటువంటి క్లిప్పింగ్ అది. పెద్ద కుటుంబానికి ఏం చేయడం జరిగింది, దుర్మార్గంగా పురాగతంగా కుటుంబ విధానాలతో పోలీసు స్టేషన్లో హత్య చేయబడింది, ఆత్మహత్యగా మార్చి రకరకాలుగా దాన్ని తీర్చేపడం ప్రయత్నం చేస్తాం. దళిత కుటుంబానికి న్యాయం చేసుకోవడం కోసం మేము ప్రయత్నించారు. ప్రజాప్రతినిధులుగా మేము దళిత వర్గాలకి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా సార్. మాకు మేమేం చేస్తున్నాం, మేమేం చేస్తున్నాం, మేమేమైనా రోడ్ల మీద పోయే పని లేదు. మేము మీ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి మాలేసుకొని నిరసనంటే అక్కడ ఏం చెప్పేది ఉండదు. నాకు నిర్ణయాలు ఇచ్చుకుంటూ రావడం మేమేమి అక్కడ పోయి నేను చేసేది ఏం లేదురా. అలా ఏం లేదు సార్, ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది, మనకి ఇంకా దర్యాప్తు పూర్తి. ఈ రోజు కూడా ఆ ఎస్ఐ మీద కేసు కట్టున్నారా సార్? ఒక మంత్రి గారి అదే సార్, మీకు కూడా మీకు సంబంధించి కూడా పోరాటాలు చేసాను మేము సిద్ధంగా సార్. పోలీసు గుడి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే చేసేదానికి మేము సిద్ధంగా సార్. ఒక దళితుడిని అన్యాయంగా చంపేసేస్తే అట్లాంటి వాళ్ళకి పోలీసు వ్యవస్థ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం ఎంత రాజ్యాంగానికి ఎంత విరుద్ధం అంటే ఇన్వెస్టిగేషన్ బయట చెప్పారో లేదో గురించి మాట్లాడటం ఇన్వెస్టిగేషన్ గురించే మాట్లాడట్లేదు సార్. జరిగిపోయిన హత్యని ఎందుకని ఆత్మహత్య చూపించుకోవడం ప్రజలు చెప్పుకుని బాధ్యత సార్. రాజ్యాంగానికి సంబంధించి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అడిగే హక్కు ఉంది, దాన్ని అడ్డుకునే హక్కు మీకు లేదు. దాన్ని అడిగే హక్కు అడ్డుకునే హక్కు మీకు లేదు. బయటకు రాకపోతే పర్మిషన్ లేకపోతే సాధారణ మానవులు సాధారణ పరిస్థితులు మనుషులు ఏమైనా జరుగుతారు. ఇటువంటి పరిస్థితుల్లో దళితుల పైన దోరణాలు జరిగాయని ఎందుకు జరగకుండా ఉంటాయి, నమ్మకుండా ఎందుకుంటారు? ఒక మాజీ ఎమ్మెల్యేకి ఇల్లు దాటి బయటకు పోయే పరిస్థితులు లేకపోతే దళితుల మీద సామాన్య మానవుల పైన దాడులు జరగట్టున్నాయా జరగట్లేదు విషయం ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? ఏమన్నా కూడా దానికైతే పర్మిషన్ ఇవ్వలేము సార్. ఏం కొడతారా సార్? కొడతారా లేకపోతే ఏదైనా ఏదైనా ఇచ్చేస్తారా మమ్మల్ని? లేకపోతే చేయండి ఆ విధంగా అయితే. మేము బయటకు పోయేదానికి మీ పర్మిషన్ లేదు సార్. మేము అంటే ఇంకా ఊర్లో తిరిగేదానికి ఏదైనా మీ పర్మిషన్ తీసుకొని పోతా ఉండాలా? ఏం దారుణం సార్ ఇది, మరి ఇప్పుడు ధర్నాలు చేసే పని అయితే మిమ్మల్ని ఏదైనా పర్మిషన్ అడగాలి. సార్ మీరు కాదులేండి సార్, రండి రండి రండి. అంటే కాదు సార్, మాకు చాలా లైబుల్ గా ఉంటాం. ఎంత మేమంతా ఎంత దూరం ఉంటామో అంత దూరం మీరు ఆలోచించాలి. ఈ విధంగా అడ్డుకోవడం న్యాయమే కాదు, కరెక్టే కాదు సార్. లేదు లేదు సార్, ఇప్పటికీ ఐదు రోజులు పోలీస్ కేసులు పెట్టారు, ఏం మాట్లాడలా. ఈ రోజు జరుగుతున్న అన్యాయం, దళితుల మీద అన్యాయం జరుగుతుంటే ఒక మాజీ ఎమ్మెల్యే బయటికి రావడానికి రాస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఆయన ఇంత నుంచి బయట రావడం అవసరం లేదు సార్? నిజంగా ఈ దేశంలో రాజ్యాంగం ఉందా?
మా ఇంట్లో మేము చేసుకున్నందుకు మీకు అసలు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి రాకూడదు సార్ మీరు బయట ఉంది ఏమన్నా చెప్పండి ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకుంటాం అంతే ఇంకా దీన్ని మీరు దీన్ని ఇంకా ఇష్యూ Yeah.